చూడండి, ఫేస్బుక్ అకౌంట్ మనకి లాక్ పడినప్పుడు మనకు ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఓపెన్ కావడానికి మనం చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం. డీకోడింగ్స్ అని, ఆధార్ కార్డ్తో మ్యాచ్ చేయడం అని, లేదంటే గెట్ కోడ్ ఆప్షన్ రావడానికి అనేసి మనం చాలా ట్రై చేస్తూనే ఉంటాం. కానీ మీరు ట్రై చేయడం ఎలా చేయాలంటే, ఒక ప్రాసెస్ ఏదైనా ట్రై చేసిల్లు అంటే కంపల్సరీ మీరు 1 వీక్ వెయిట్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు డీకోడింగ్కి ట్రై చేసిల్లు అనుకోండి, మీరు ట్రై చేసిల్లు ఆప్షన్ రాలేదన్నప్పుడు అకౌంట్ని ఏమనకుండా ఉండి దాని తర్వాత 1 వీక్ తర్వాత మీరు అకౌంట్ లాగిన్ అయ్యి చూసి మీకు ఆప్షన్ ఏమొచ్చిందో చూడాలి. అప్పుడు నెక్స్ట్ వేరే ప్రాసెస్ అనేది ట్రై చేయాలి. అంటే ఇప్పుడు లైక్ ఆధార్ కార్డు, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడం ఇలాంటివి ట్రై చేయాలి. అట్లా నేము డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసిన తర్వాత కంపల్సరీ మళ్ళీ ఐడి సబ్మిట్ చేస్తాము. ఒకవేళ యాక్సెస్ లింక్ రాలేదంటే మళ్ళీ కంపల్సరీ 1 వీక్ అస్సలు అకౌంట్ నియమనకుండా ఉండాలి. హైలైట్ విషయం ఏంటంటే, డైలీ లాగిన్ అయ్యి ఐడి సబ్మిట్ చేసిన 3 మెంబర్స్వి అకౌంట్స్ అనేది డిసేబుల్ అయిపోయినాయి. డిసేబుల్ అయితే అకౌంట్ బ్యాక్ వస్తుంది 100% అనేది అయితే మనం అస్సలు చెప్పలేం. ఒకవేళ వస్తుంది అంటే మాత్రం లాంగ్ టైం తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఒక 2 నెలలు 3 నెలలు ఇట్లా టైం తీసుకోవచ్చు. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు చూడండి, వీళ్ళది నేము డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం చేంజ్ చేసినాం. చేంజ్ చేసిన తర్వాత వీళ్ళు కూడా మంచిగా 1 వీక్ వెయిట్ చేసేళ్ళు. ఫస్ట్ వీళ్ళకి యాక్సెప్ట్ కాలేదు, తర్వాత లింక్ రాలేదు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. బట్ స్టిల్ వీళ్ళు నేను చేసిన ప్రాసెస్ తర్వాత వెయిట్ చేయండి, అకౌంట్ని ఏమనకండి అంటే అకౌంట్ని ఏమనకుండానే ఉన్నారు. దాని తర్వాత చూడండి, ఇవాళ లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత వీళ్ళు ఐడి సబ్మిట్ చేసినా వీళ్ళకు ఎంబటే యాక్సెస్ లింక్ అనేది వచ్చింది. లింక్ మీద క్లిక్ చేయగానే వీళ్ళకి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. కాబట్టి మనం ఏదైనా ప్రాసెస్ చేసినాము అంటే ఖచ్చితంగా అకౌంట్ని ఏమనకుండానే ఉండాలి. చాలామంది మిస్టేక్ ఎట్లా చేస్తున్నారంటే, వాళ్ళ ఫ్రెండ్స్యో లేదంటే తెలిసిన వాళ్ళయో తీసుకుంటున్నారు, నాకు ఇస్తున్నారు, నేను వీళ్ళకి చెప్తున్నా, వాళ్ళు వాళ్ళకి చెప్తున్నారో లేదో తెలియదు, పాస్వర్డ్లు చేంజ్ చేయడము, ఓకే లాగిన్ అవ్వడము, ఐడి సబ్మిట్ చేయడము, ఇలాంటి మిస్టేక్ చేస్తూనే ఉన్నారు. సో మీరు ఎలాంటి మిస్టేక్ చేయకుండా చెప్పిన ప్రాసెస్ చెప్పినట్టుగా చేసి, ఎన్ని రోజులు వెయిట్ చేయమంటారో అన్ని రోజులు వెయిట్ చేసి, కొంతమంది అంటున్నారు 1 వీకే అన్నారు, ఇప్పుడు 8 డేస్ అంటున్నారు, 9 డేస్ అంటున్నారు. అంటే నేను ఆ డేలా లిమిట్ అంటే, చాలామంది అదే డే లాగిన్ అయ్యే టైం ఉందనుకోండి, అందరికీ ఒకటేసారి రిప్లై ఇచ్చి ఒకవేళ అకౌంట్ రాకపోతే ప్రాసెస్ చేయాలి అంటే అందరివి ఒకటేసారి చేయలేము కదా. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డేకి నేను వాళ్ళది పోస్ట్ పోన్ అనేది చేస్తున్నాను. మ్యాక్సిమం నేను డైలీ కనీసం 50 అకౌంట్స్ అయినా సరే లాగిన్ అయ్యి ప్రాసెస్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. కాబట్టి దానికంటే ఎక్కువ ఉంది అని అంటే మాత్రం నెక్స్ట్ డేకి నేను పోస్ట్ పోన్ చేస్తాను. అంతేగాని నాకు చేతగాక కాదు, లేదంటే మీది చేయబుద్ధి కాక కూడా కాదు, ఓకేనా? సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మీ దగ్గర ఉన్న ప్రాబ్లము అడిగిన దానికి డీటెయిల్స్ ఎవ్వరు సరిగా ఇవ్వరు, కామెంట్ చేస్తూ ఉంటారు. నేను అకౌంట్ కరెక్ట్గా లాగిన్ అయ్యి ప్రాసెస్ స్టార్ట్ చేస్తానా కథం, వాళ్ళు వాట్సాప్ రిప్లై ఇవ్వరు. ఇట్లాంటి మిస్టేక్ ఏం చేయకండి. ఏదైనా ప్రాసెస్ చేసిందంటే కంపల్సరీ ఓపికతోని వెయిట్ చేస్తే మీ అకౌంట్స్ కూడా ఈ విధంగానే ఈజీగా ఎలాంటి రిస్క్ లేకుండా ఓపెన్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.